ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అలర్ట్ అయింది కేంద్ర ప్రభుత్వం. మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, జపాన్, సౌత్ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేస్తామన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా. టెస్టులో పాజిటివ్ వచ్చినా కరోనా లక్షణాలు ఉన్నా క్వారంటైన్ లో ఉంచుతామన్నారు. విమానయాన శాఖతో మాట్లాడి ఉత్తర్వులు ఇస్తామన్నారు మన్సుఖ్ మాండవియా. మరోవైపు దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో 201 మంది వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 2-3 రోజుల క్రితం వరకు పదుల సంఖ్యలో ఉన్న కరోనా కేసులు 100ల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ కరోనా పరిస్థితులపై రివ్యూ చేశారు. కరోనా కట్టడికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీ. ఆర్టీపీసీఆర్ యాంటీజెన్ టెస్టుల పరికరాలు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. కొత్త వేరియంట్ అని అనుమానం వస్తే శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించింది కేంద్రం. ప్రికాషన్ డోస్ పై డ్రైవ్లు చేపట్టాలని కూడా కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. కరోనా మహమ్మారి నా ఫేలే ఉస్కో లే సతర్కత వర్తనా హమ్నే చాలూ కర్ దియా హై. జిస్ తరహ సే చీన్ మే కరోనా మహమ్మారి కి భయానకతా హమ్ దేఖ్ రహే హై ఉస్కో దేఖ్తే హుయే चीन, जापान, दक्षिण कोरिया, हांगकांग, बैंकॉक सभी से आने वाली फ्लाइट पर हम एविएशन मिनिस्ट्री के साथ बातचीत करके तुरंत ही एयर सुविधा पोर्टल का इम्प्लीमेंटेशन करके सभी पैसेंजर को आरटीपीसीआर कंपलसरी करेंगे, उसका ट्रेसिंग करना चालू कर देंगे और इंडिया में आने के बाद किसी को बुखार मालूम पड़े या तो टेस्ट पॉजिटिव पाया जाए तो तुरंत ही हम उसको क्वारंटाइन करने के लिए भी आदेश जारी करने जा रहे हैं ताकि देश को कोविड महामारी के सामने इस मरने डिटेल्स अशोक अंदिस्तारो. अशोक, करोना आंक्षलक संबंधित अपडेट्स ఏంటి? तो దేశవ్యాప్తంగా గత 2-3 రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అవుతా ఉంది. 3 రోజుల నుంచి వరుసగా రాష్ట్రాలకు లేఖ రాస్తుంది. ఓ పక్క ప్రధానమంత్రి మోడీ కూడా మీటింగ్ నిర్వహించారు, మరో పక్క కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా రివ్యూ నిర్వహించారు. సో ఈ రోజు కూడా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఏదైతే యూటీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. ప్రధానంగా ఈ రోజు రాసిన లేఖలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లపైనే ప్రధానంగా లేఖలో పేర్కొంది. కోవిడ్-19 నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ల పైన ఆరా తీసింది. ఆక్సిజన్ లభ్యత పైన అందరూ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి వారం ఆక్సిజన్ లభ్యత పైన సమీక్ష చేయాలంటే సూచనలు జారీ చేసింది. హాస్పిటల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలంటూ లేఖలో ప్రస్తావించారు. అవసరం తగ్గినట్లు ఆక్సిజన్ సిలిండర్లతో పాటు బ్యాకప్ స్టాక్ కూడా ఉంచుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా లైఫ్ సపోర్ట్ పరికరాలు, వెంటిలేటర్లు, బైపాస్ యంత్రాలు, SPO2 సిస్టమ్ తగినన్ని అందుబాటులో ఉంచుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. సో రాష్ట్రాల్లో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి. ప్రతి వారం ఆక్సిజన్ లభ్యత ఎంత ఉంది రాష్ట్రాలలో, ఆయా హాస్పిటల్లో ఎంత ఉంది అనేది మాత్రము ప్రతి వారం రివ్యూ నిర్వహించాలి. అదేవిధంగా ఒక మాస్ డ్రిల్ కూడా నిర్వహించాలి. ఒకవేళ ఎమర్జెన్సీ ఆక్సిజన్ పరిస్థితులు వస్తే ఎలా చర్యలు తీసుకుంటాం దానిపైన ప్రతి హాస్పిటల్లో ఒక మాస్ డ్రిల్ నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఏదైతే గత అనుభవాల దృష్ట్యా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ దేశవ్యాప్తంగా చాలా కొరత ఏర్పడింది, కాబట్టి ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వము అటు రాష్ట్రాలలో చాలా హాస్పిటల్లో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. కానీ గత కొంతకాలంగా ఆక్సిజన్ ప్లాంట్ లో అది సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనేది అనుమానంగా ఉంది, కాబట్టి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. వాటి అన్నింటినీ యాక్టివ్ చేయాలి. సో ఎప్పుడైనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 2-3 రోజుల్లో చూసుకుంటే కేసుల సంఖ్య 10ల్లో ఉంటే 3-4 రోజుల నుంచి 100ల్లోకి పెరిగింది, కాబట్టి ఎప్పుడైనా కేసులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశీ యాత్రికులు వస్తున్న ప్రాంతాల్లో ఎక్కువగా నజర్ వేయాలంటూ కేంద్రం ప్రధానంగా సూచించింది. అందులో కాసేపటి క్రితం మన్సుఖ్ మాండవియ కేంద్ర ఆరోగ్య మంత్రి కూడా ఒక ట్వీట్ చేశారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్పోర్ట్లలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేశారు. టెస్టుల్లో పాజిటివ్ తెలిస్తే వాళ్ళందరినీ క్వారంటైన్ తో పంపాలంటూ సూచనలు కూడా జారీ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం అయితే గత 4 రోజుల నుంచి రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే వస్తుంది. ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవాలంటూ లేఖలు కూడా రాస్తుంది. ముఖ్యంగా ఏదైతే టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్ ఈ మూడు పాటించాలి. వ్యాక్సినేషన్ కూడా వేగవంతం చేయాలని చెప్పింది. ప్రజలు కూడా అప్రమత్తం ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో వెళ్ళొద్దు, మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ
ప్రజలు కూడా ఎక్కువ గుంపుల్లో తిరగొద్దు, మార్కెట్లు కానీ ఏదైతే పెళ్లిళ్ళు కార్యక్రమాలు ఫంక్షన్స్ ఉంటే వాటికి వెళ్ళొద్దు అంటూ కేంద్రం నిన్న మొన్న లేఖలు కూడా రాసింది. సో ఈ రోజు రాసిన లేఖలో మాత్రం కేవలం ఆక్సిజన్ ప్లాంట్ల మీద లేఖ రాసింది. ఆక్సిజన్ గతంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ కొత్త కాబట్టి, సో ఈ లేఖలో మాత్రం ఈ ప్రస్తావన తీసుకొచ్చారు సూర్య. థ్యాంక్ యూ అశోక్.